జగన్ పైన తిరుగుబాటు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు ఎవరైతే దాదాపు 80 మంది అభ్యర్థుల మార్పు గుజరాత్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా అనుసరించిన విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అనుసరించాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఇప్పుడు ఖచ్చితంగా ఇంతకాలం ఉన్నటువంటి తమ సీట్లో ఇప్పుడు ఏమంటారు ఎదురు తిరిగేటటువంటి వాళ్ళు, ఒకటి మా సీట్లలో నుంచి మమ్మల్ని మార్చాడు అన్నటువంటి కాన్సెప్టు మాట్లాడతారు. నెంబర్ 1 ఇది ఒక ఆస్పెక్ట్లో ఉంటుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏ కాన్సెప్ట్ అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మా మాట వినలేదు, మమ్మల్ని ఎదగనీయలేదు, ఎంతసేపటికి వాలంటీర్లను పెట్టావు, వాలంటీర్ల కారణంగా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు అన్నటువంటి పాయింట్ జనంలోకి తీసుకొస్తారు. తర్వాత వీళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళారు, వెళ్ళినా కూడా సమస్య పరిష్కరించేది వాలంటీర్ అయ్యారు కాబట్టి పెత్తనం వాళ్ళ చేతులకు వెళ్ళడం వల్ల లాస్ అయ్యారు అన్నటువంటి పాయింట్ ఉంటుంది. ఒకవేళ కనుక బీజేపీ లీడ్ తీసుకుని వైసీపీని దెబ్బకొట్టాలనుకుంటే చాలా సులభం. ఈ టైంలో జాతీయ స్థాయిలో వాళ్ళు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే రాజ్యసభ సభ్యుల్ని అటు తీసుకునే ప్రయత్నం, ఇటు బీజేపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళని సంబంధించి కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు. జగన్ మీద కేసులు కనుక మళ్ళీ పీక్ స్టేజ్కి వచ్చినాయి అంటే ఇక పార్టీని కాపాడుకోవడం కష్టం, ఎదురు తిరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు, అతిపెద్ద సంక్షోభంలోకి జగన్ పడినట్టు.